ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరొకరు బీజేపీ ఎమ్మెల్యే మణిపూర్ అమానుష ఘటనపై రియాక్ట్ అయిన అధికారి ఆఫీసర్ రెస్పాన్స్ కు కౌంటర్ ఇచ్చిన కాషాయ పార్టీ శాసనసభ్యుడు ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారా ఓ సీరియస్ ఇష్యూ గురించి ఇద్దరు ప్రముఖుల ట్వీట్ వార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అనేక విషయాల మీద పోస్ట్ చేస్తుంటారు సీమో స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఒకరు ప్రభుత్వ ఉద్యోగి మరొకరు బీజేపీ ఎమ్మెల్యే మణిపూర్ అమానుష ఘటనపై రియాక్ట్ అయిన అధికారి ఆఫీసర్ రెస్పాన్స్కు కౌంటర్ ఇచ్చిన కాషాయ పార్టీ శాసనసభ్యుడు ఇంతకీ ఏంటిది అనుకుంటున్నారా ఓ సీరియస్ ఇష్యూ గురించి ఇద్దరు ప్రముఖుల ట్వీట్ వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అనేక విషయాల మీద పోస్ట్ చేస్తుంటారు సిఎంఓ స్పెషల్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఈ క్రమంలోనే ఇటీవల సంచలనం సృష్టించిన మణిపూర్ ఘటనపై ఆమె స్పందించారు మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం సంచలనం సృష్టించింది ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి పార్లమెంట్ కూడా స్తంభించిపోయింది ఈ ఘటనపైనే తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ నాలుగు రోజుల క్రితం ఓ ట్వీట్ చేశారు చరిత్రలో ఎలాంటి కలహాలు జరిగినా మహిళలు నిస్సహాయ స్థితిలో నిలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మణిపూర్లో భయంకర హింసాకాండలో నిస్సహాయులైన అమాయక మహిళలను ఊరేగిస్తూ వారిపై అత్యాచారం చేశారని అన్నారు ఈ ఘటన మన మూలాలను కదిలిస్తోందని ఇంత జరుగుతుంటే మీడియా ఏం చేస్తుందని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు రాష్ట్రపతిని కూడా ట్యాగ్ చేసిన ఆమె మణిపూర్లో పరిస్థితులపై రాజ్యాంగపరమైన అధికారాలను అమలు చేయాలని కోరారు నైతికత లేని మెజారిటీ మనోభావాలు మన నాగరికతను నాశనం చేసేలా ఉన్నాయని స్మితా సబర్వాల్ తన ట్వీట్లో వెల్లడించారు ఆమె పెట్టిన ఈ ట్వీట్కు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు నల్గొండ జిల్లాలో దళిత మహితపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశాడని ఈ ఘటనకు సంబంధించి స్మితా సబర్వాల్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల ఘటనలపై వెంటనే స్పందిస్తూ ట్వీట్ పెట్టే స్మితా సబర్వాల్ మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నామంటూ రఘునందన్ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారా నేర్పు ఈ ప్రముఖుల ట్వీట్లపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు అక్కడెక్కడో జరుగుతున్న దారుణాలతో పాటు తెలంగాణలో జరిగేవి కూడా చూడాలంటున్నారు మరోవైపు ప్రతి ఘటనలో మహిళలు బాధితులవుతుంటే మీరు రాజకీయాలు చేస్తున్నారంటూ చురకలు అంటిస్తున్నారు నల్గొండ జిల్లా వద్దిపట్లలో భూ తగాద కారణంగా ఓ దళిత మహిళపై సర్పంచ్ ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు ఈ దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుణాలు జరిగినా ప్రభుత్వాలు చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి కేంద్ర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు పాలిస్తున్నా సమస్యలకు శాశ్వత ముగింపు లభించడం లేదు రాజకీయ నాయకులు మాటలకు పరిమితం కాకుండా ఇలాంటి అమానుష ఘటనలు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు